థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మీడియా. ఎంత ఇబ్బందిలో కూడా వచ్చిన గెస్టులందరికీ నేను మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సెప్టెంబర్ 28న మేము కళామందిర్ స్థాపించాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 23 స్టోర్స్, 4 స్టేట్స్ అండ్ 2500 ఎంప్లాయీస్ అండర్ అవర్ లీడర్షిప్ చైర్మన్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తున్నాం. 2009న ఫ్లడ్స్ వచ్చినాయి కర్నూలులో, చాలా బాగా పెద్ద ఎఫెక్ట్ అయింది. సో అప్పుడు ఏదోటి మన స్టోర్ తరపున ఏదోటి చేద్దామని, మనమున్నాము అనే కాన్సెప్ట్తో మేము ఫ్లడ్స్ ఎఫెక్ట్ అయిన కర్నూలు డిస్టిక్కి 2 ట్రక్ ఆఫ్ లారీస్ క్లోత్స్ని మేము పంపించాము. అది అప్పుడులో ఉన్న చీఫ్ మినిస్టర్ రోసే గారు, అలానే చంద్రబాబు నాయుడు గారితో మేము లాంచ్ చేసి 2 ట్రక్ ఆఫ్ లారీస్ పంపించడం జరిగింది. సో మాకు ఈ ఫౌండేషన్కి ఒక ఎజెండా అంటూ విజన్ అంటూ ఏమీ లేదు. వాట్ కమ్స్ ఇన్ అవర్ వే, మాకు ఏది కనిపిస్తే, ఏది మేము స్పందిస్తే అది మేము చేసుకుంటూ వెళ్ళాం. అందులో చాలా భారీగా చేసింది యాంటీ డ్రగ్ ర్యాలీ. సో మత్తు పదార్థాలకి బానిసైన చాలామంది ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయో అని, సో అందరూ ఫిలిం స్టార్స్ అందరు సపోర్ట్తో, సో అప్పుడు టాలీవుడ్ చాలామంది, టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా చాలామంది యాక్టర్స్ మాకు సపోర్ట్ చేశారు. సో సేవ్ నో టు డ్రగ్స్ అని చెప్పి చాలా పెద్ద ర్యాలీ చేశాము. అలానే సేవ్ ఎన్విరాన్మెంట్ డే ప్లాంట్స్ చేశాము. సో క్లే గణేశాలతో TV9తో అసోసియేట్ అయ్యాము. సో అలా సో మెనీ యాక్టివిటీస్, ఒకటని కాదు, ఒకళ్ళు హెల్త్ తీసుకుంటారు, ఒకళ్ళు ఫుడ్ తీసుకుంటారు, స్కాలర్షిప్స్ తీసుకుంటారు. అలా మాకు ఎజెండా లేకుండా మాకు మా దగ్గరికి ఏది వస్తే అది మేము చేసుకుంటూ వెళ్ళాము. సో ఈ ఈ ఫౌండేషన్స్ స్థాపించాక సరే ఎవరు ఎవరు ముందు నడిపిస్తారు అన్నప్పుడు చాలామంది మా దగ్గర వర్క్ చేసేవాళ్ళే చాలామంది ముందుకు వచ్చారు. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్, ముఖ్యంగా కమలాకర్, విష్ణు, జిఎం సునీల్ అండ్ మా అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ సునీల్ అండ్ అఖిల్, శ్రీను, రవి. సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ 15 లక్ష రూపీస్ వర్త్ ఆఫ్ స్కాలర్షిప్స్ మా స్టాఫ్కి మేము ఇవాళ ప్రజెంట్ చేస్తున్నాము. సో ఈ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, మీడియాకి కానీ, ప్రింట్కి కానీ, అందరికీ ఈ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.